హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఎర్లీ మార్నింగ్ అండి, టైం వచ్చేసి 5 అవుతుంది. బయటంతా కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నాను కదా. ఏంటి స్పెషల్ అంటే ఈరోజు తొలి ఏకాదశి వ్లాగ్ అండి ఇది. సో అన్నీ కడిగేసి క్లీన్ చేసేసుకున్నాను ఎవరు లేవకముందే. 5కి నా వర్క్ అంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను నైవేద్యం కోసం చక్కెర పొంగలి చేశాను. నేను ఇది షూట్ చేయడానికి ఫోన్ పెట్టాను, బట్ ఆన్ చేయడం మర్చిపోయానండి. ఐఎమ్ సో సారీ. సో ఎండింగ్లో చూసుకున్నానన్నమాట. ఈ చక్కెర పొంగలి బెల్లంతో అయినా చేసుకోవచ్చు, బట్ నేను ఈసారి చక్కెరతో చేశాను. అలాగే లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. అయిపోయిందండి ఇది నైవేద్యం పెట్టేసుకోవడమే. ఏకాదశి రోజు కంపల్సరీ స్వీటు, అలాగే పిండి వంటలు ఏదైనా కంపల్సరీ చేయాలండి. అలాగే నా పూజ అయిపోయింది, నైవేద్యం కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు మా తులసి చెట్టు గురించి చెప్దామనుకుంటున్నాను. ఇది వచ్చేసి 25 ఇయర్స్ తులసి చెట్టు అండి. ఇది మేము ఈ ఇంట్లోకి రాకముందు ఉన్న వాళ్ళు పెట్టారు. సో అది ఇంకా పెరుగుతూనే ఉంది. సో మీరు ఎవరైనా ఇంత పెద్ద ఇన్ని ఇయర్స్ తులసి చెట్టు చూసారో లేదో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 9:30-10కి మేము రామాలయం టెంపుల్కి వెళ్ళామండి. ఇది మా దగ్గరలో ఉంటుంది, చాలా బాగుంటుంది టెంపుల్. అయితే అన్ని దేవుళ్ళు ఉంటారు. అలాగే మేము వెళ్ళేసరికి హారతిస్తున్నారు శివునికి, చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్ మీకు ఆల్రెడీ ఒక నా వ్లాగ్లో పెట్టేశాను, మీరు చూసారో లేదో. చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? పూజ అయిపోయిందండి. అలాగే ఇక్కడ చూసారా గోశాల ఉందన్నమాట. మేము కొద్దిసేపు కూర్చున్నాము. అలాగే నేను టెంపుల్ ఒక్కసారి మీకు ఎలా ఉందో చూపిద్దామనేసి కొద్ది కొద్దిగా షూట్ చేశాను. ఇది ఈ ఫ్లవర్ చెట్టు పేరు వచ్చేసి లక్ష వరహాల చెట్టు అంటారంట, నాకైతే తెలియదు, మా ఫ్రెండ్ చెప్పింది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. కలర్ చాలా బాగా అనిపించింది నాకైతే. చూసారు కదా చాలా బాగుంది కదా టెంపుల్. ఇక్కడ నుండి చూస్తే ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం అయితే చాలా బాగా చేశారండి, గ్రాండ్గా చాలా బాగా అనిపిస్తుంది. మేము కంపల్సరీ ప్రతి ఇయర్ వస్తామన్నమాట ఇక్కడికే. చూసారు కదా చాలా బాగుంది కదా గుడి. అయితే ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళి కొద్దిసేపు దర్శనం చేసుకొని అలా కూర్చొని ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. తను వచ్చేసి మా ఫ్రెండ్ అండి, తను నేను వచ్చామన్నమాట. తను వచ్చేసి వాళ్ళ పాప అద్వితి అండి. అద్వితి చాలా బాగుంది కదా పేరు, చాలా క్యూట్ క్యూట్గా కూడా మాట్లాడుతుంది. కొద్దిసేపు అలా కూర్చున్నాము దర్శనం అయిపోయాక. మేము వెళ్ళే టైంకి అందరూ రావడం స్టార్ట్ చేశారు, మేమే ఫస్ట్ వెళ్ళినట్టున్నాము గుడికి. ఇక్కడ వచ్చేసి సీతారాముల వారి గుడి అండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది? గుడి చాలా బాగుంది కదా. ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాను గుడి. సో చూడని వాళ్ళైతే మళ్ళీ చూడండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈరోజు తొలి ఏకాదశి కదా ఫ్రెండ్స్. సో టెంపుల్కి వెళ్ళొచ్చాము. అలాగే మా సైడ్ అయితే ఏం చేస్తారంటే, తొలి ఏకాదశి అంటే ఫెస్టివల్స్ రావడం స్టార్ట్ అన్నమాట ఈ ఏకాదశితో. సో ఫెస్టివల్స్ అంటే మనం ఏం చేస్తాం, కంపల్సరీ పిండి వంటలు స్వీట్స్ చేసుకుంటాం కదా. సో తొలి ఏకాదశి రోజు ఏం చేస్తామంటే స్వీట్ అలాగే ఏదన్నా పిండి వంట మా ఇష్టం ఉంది కంపల్సరీ చేయాలన్నమాట మా సైడ్ అయితే. సో నేను అలా పొద్దున వచ్చేసి చక్కెర పొంగలి చేశాను, అది షూట్ చేయడం మర్చిపోయాను సోసారి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మురుకులు వేస్తున్నాను, కొన్ని చేస్తున్నాను.
సో చూసేయండి ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మురుకులకి కావాల్సింది బియ్యం పిండి కదండి. బియ్యం పిండిలో మనకు కావలసినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండితో చేస్తే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మురుకులు, చాలా బాగుంటాయి. మా సైడ్ అయితే మేము మడుగులు అంటాము. ఇప్పుడు చాలామంది మురుకులు మురుకులు అనేసి అని అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. సో నువ్వులు యాడ్ చేసుకున్నాను. అలాగే మెయిన్ వచ్చేసి ఇది వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలండి, దాంతో మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది వేసుకోరు, బట్ ఇలా వేసి చూడండి ఒకసారి, టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్తో మనం గట్టిగా పిండి కలుపుకోవాలి. ఇలా ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇవి మనకు మురుకులు చేసేటివి చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు గన్ షేప్లో కూడా వస్తున్నాయి కదా. ఈ గన్ షేప్ తోటి చేస్తే ఏంటంటే సరిగా రావండి షేపు. సో నేను వచ్చేసి ఎప్పుడైనా దీంతో చేస్తాను. అది కూడా ఉంది బట్ ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను. ఇలా చేస్తే ఏంటంటే మంచి షేప్ వస్తుంది, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు కదా. సో అలా అన్నమాట. మా పిల్లలకైతే ఇలా రౌండ్గా ఉంటేనే ఇష్టము. ఒక నేను జల్లిగంటె తీసుకొని దాని మీద వీటితో వేసేసి కాల్చుకుంటాను. ఇలా 1 by 1 ఒక 4-5 వేసేసుకోవచ్చు. ముక్కుడు పెద్దగా ఉంటే ఒక 6 అయినా వేసుకోవచ్చు. మేము ఎక్కువ పిండి వంటలు అయితే బయట పెట్టేసి చేస్తామండి. సో ఇప్పుడు ఏకాదశి కదా, కంపల్సరీ చేయాలనేసి నేను కొద్దిగానే చేస్తున్నాను. చూసారు కదా, నేను 4-5 వేసేసాను. వీటిని ఒక స్టిక్ సహాయంతో ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇవైతే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. పండుగల టైంలో మనం దేవుని కోసం చేసే ఏ నైవేద్యమైనా అసలు భలే టేస్టీగా వస్తాయి కదా ఫ్రెండ్స్. అస్సలు మనం టేస్ట్ చూడము, బట్ అన్నీ ఈక్వల్గా అసలు భలే వస్తాయి కదా. అదైతే నాకు బాగా నచ్చుతుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. కొన్నే కదా తొందర అయిపోయాయి. చూసారు కదా, ఇలా మంచి కరెక్ట్ కలర్ వచ్చేంత వరకు కొని తీసేసుకోవాలి. చూసారా, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇవైతే చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. సౌండ్ వస్తుంది కదా, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే నా ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.